ప్రజలకు సేవలు అందించే విషయంలో వాలంటీర్లు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తే సహించేది లేదని జంగారెడ్డిగూడ మున్సిపల్ కమిషనర్ జి శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన తన కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కొంతమంది వాలంటీర్లు వారికి కేటాయించిన పనులు చేయకుండా ఉండటం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే రామచంద్రాపురం సచివాలయం పరిధిలోని ఒక వాలంటీర్ నలుగురు వ్యక్తుల యొక్క పింఛను ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. తాము విచారించగా వాలంటీర్ సుమారు 9,000 రూపాయలు పింఛనును బాధితులకు అందించకుండా మోసం చేశారని కమిషనర్ తెలియజేశారు. సదరు వాలంటీర్ను విధుల నుండి తొలగించినట్లు కమిషనర్ మీడియాకు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఒక కొత్త వ్యవస్థని ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. మనకందరికీ తెలుసు ఆ వ్యవస్థ వాలంటీరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ వల్ల మనము ముఖ్యంగా ఈ COVID-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మన వాలంటీర్స్ ఎలా కృషి చేశారో అందరికీ తెలుసు. సో వారి యొక్క పాత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోవిడ్ పోరాటంలో మాత్రం వెలకట్టలేంది. అది చాలా చోట్ల చాలా దేశాలు చాలామంది ప్రముఖులు కూడా గుర్తించి వాళ్ళ ఏరియాల్లో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే కొంతమంది వాలంటీర్లు వారికి నిర్దేశించిన పని చేయకుండా కొన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది. దానిలో భాగంగా మనము ఈ ఆగస్ట్ మంత్లో పెన్షన్ల పంపిణీలో కొంతమంది మనకి పెన్షన్ లబ్ధిదారుల నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. వాటిని పరిశీలించిన తర్వాత కొంతమంది వాలంటీర్లు వారు పెన్షన్ ఇవ్వకుండా వారి దగ్గరే పెన్షన్ అమౌంట్ వారి దగ్గరే ఉంచుకొని ఆ లబ్ధిదారులకి మీకు ఈ మంత్ పెన్షన్ రాలేదు మీకు వచ్చే మన్నెల ఇస్తామని చెప్పడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. మనకి రామచంద్రాపురం సెక్రటేరియట్ పరిధిలో పోలు అంకిరెడ్డి అనే వాలంటీరు ఒక 4 వ్యక్తుల యొక్క పెన్షన్ అమౌంట్ సుమారు 9,000 రూపాయలు అతను తన దగ్గర ఉంచుకొని ఆ 4 వ్యక్తులకు కూడా మీకు ఈ నెల పెన్షన్ రాలేదు మీకు వచ్చే నెల వస్తుందని చెప్పటం, ఆ 4 వ్యక్తులు బాగా ముసలి వ్యక్తులు, ఓల్డ్ ఏజ్ పెన్షన్దారులు, వారు ఆ డబ్బు మీదనే ఆధారపడి జీవించే వ్యక్తులు. సో వారు ఆ విషయాన్ని మా సెక్రటేరియట్కి దృష్టికి తర్వాత నా దృష్టికి తీసుకొని రావటం, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ 1వ తారీఖునే ఆ వాలంటీరు ఆ వారు 4 వ్యక్తులకి పెన్షన్ ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించి ఆ డబ్బుని వారికి ఇవ్వకుండా ఇతని దగ్గర దాచుకోవడం మేము గమనించాం. వెంటనే అతన్ని పిలిపించి అతని దగ్గర నుంచి ఆ సొమ్ముని రికవరీ చేసి వారికి ఇప్పించడం జరిగింది. సో ఈ దాని తర్వాత అతని మీద మనము డిపార్ట్మెంటల్ పరంగా చర్య తీసుకుంటూ అతన్ని సర్వీస్ నుంచి తొలగించడం కూడా జరిగింది. అతని పేరు పోలు అంకిరెడ్డి, రామచంద్రాపురంలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఇక ముందు ఏ వాలంటీర్ అయినా ఇలాంటి తప్పులకు పాల్పడితే మాత్రము అతని మీద క్రిమినల్ కేసు కూడా పెడతామని కూడా తెలియజేస్తున్నాము. సో వాలంటీర్లందరూ వారికి నిర్దేశించిన వర్క్లోనే చేయాల్సిందిగా కూడా కోరుచున్నాం.